నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ స్టాక్ మార్కెట్ వీకెండ్ రివ్యూ మనం చేస్తున్నాము ఆన్ ది లెవెంత్ ఆఫ్ డిసెంబర్ సో లెవెంత్ ఆఫ్ డిసెంబర్ వీకెండ్ రోజున ఎంటైర్ వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే టు ఈ టెన్త్ ఆఫ్ డిసెంబర్ వరకు మార్కెట్స్ ఎలా ఉన్నాయి అండ్ ఒక మంచి పెద్ద ఫాలో అయిన తర్వాత ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫోర్ నుంచి దాదాపు సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు ఫాలో అవ్వడం జరిగింది సిక్స్టీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ కూడా ఒక సెకండ్ అప్పర్ బాటమ్ క్రియేట్ చేసింది నిఫ్టీ ఇండెక్స్ సో ఇందులో ఒక స్ట్రాంగ్ అప్వర్డ్ బౌండ్గా మార్కెట్స్ రియాక్షన్ చూపించాయి చాలామంది అనుకున్నారు సిక్స్టీన్ థౌసండ్ కూడా ఈ నెలలో పాసిబుల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి వారు అట్లీస్ట్ సిక్స్టీన్ ఫైవ్ హండ్రెడ్ అయితే బ్రేక్ అవుతూనే ఉంది సో ఛాన్సెస్ క్లియర్గా కనపడుతున్నాయి అన్నారు మార్కెట్ యాక్చువల్లీ యూ యూటర్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా అప్వర్డ్ మూమెంటం చూపించింది సో మార్కెట్స్లో ముఖ్యంగా ఈ రాబోయే వారం ఎలా ఉండబోతుంది అండ్ కొన్ని డేంజర్స్ ఉండబోతున్నాయి షార్ట్ చేసిన స్టాప్లస్ స్టిగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ లాంగ్ వెళ్ళినా కానీ చాలా స్టా లాస్ స్టిగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి స్పెషలీ ఇండెక్స్ విషయంగా మాట్లాడుకుంటే దాంతోపాటు చాలా మంచిగా ప చేసిన బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ పేర్లు ఉన్నాయి దాంతోపాటు వర్స్ట్ పర్ఫార్మెన్స్గా కూడా ఉన్న స్టాక్స్ గత వారంలో ఆ పేరు కూడా మనం డిస్కస్ చేద్దాము దాంతోపాటే ఇవి ఎటువంటి కైండ్ ఆఫ్ బాగా పడిపోయిన స్టాక్స్ అప్ అప్ సైడ్ టర్న్ చూపిస్తాయా లేదంటే బాగా పెరిగిన స్టాక్స్ డౌన్ సైడ్ టర్న్ చూపిస్తాయా అన్న విషయం కూడా మనం తెలుసుకుందాము సో వెల్కమ్ టు ఈ స్పెషల్ రివ్యూ సెషన్ కండి ముఖ్యంగా మనం చూసుకోవాలి ఆర్ చెప్పుకోవాలి అంటే గత వారంలో ఆర్బీఐ పాలసీ చాలా మేజర్ కైండ్ ఆఫ్ న్యూస్గా ఉండింది అది వచ్చే ముందు కానివ్వండి వచ్చిన రోజు కూడా కానివ్వండి వచ్చిన తర్వాత కూడా కానివ్వండి ఎలాంటి మార్కెట్ రియాక్షన్ చూపించింది మండే రోజు అంటారా స్ట్రైట్గా మూడు వందల పాయింట్ దాదాపు నిఫ్టీ పడిపోవడం జరిగింది అండ్ దగ్గర దగ్గర తొమ్మిది వందల పాయింట్ సెన్సెక్స్ కూడా బాగా పడింది సో ఈ ఫాల్ తర్వాత అసలు వెన్స్డే వరకు ఇంకొక వెయ్యి రెండు వేలు పాయింట్లు సెన్సెక్స్ పడిపోవడము అండ్ వెయ్యి పాయింట్ నిఫ్టీ పడిపోవడం అని చెప్పే టాక్స్ బాగా ఉండింది అది కాస్త రివర్స్గా వెళ్ళిపోయే మార్కెట్ ట్యూస్డే నుంచి ర్యాలీ ఏదైతే మొదలుపెట్టిందో అది వెన్స్డే రోజున థర్స్డే రోజున కంటిన్యూస్గా మార్కెట్స్ కన్సాలిడేట్ అవుతూ పైకే వెళ్ళాయి కానీ మార్కెట్స్ ఎటువైపు కూడా డౌన్ సైడ్ ఎప్పుడు కూడా చూడలేదు అండ్ ప్రతిసారి డౌన్ సైడ్ వచ్చినప్పుడు కూడా మార్కెట్స్ నా క్లియర్ బై రేంజ్ అనమాట సో రాబోయే వారం ఎలా ఉండబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ గురించి మనం చూద్దాము సో నిఫ్టీ ఫ్యూచర్స్ గురించి మనం మాట్లాడేది అనుకుంటే నిఫ్టీ ఫ్యూచర్స్లో లాంగ్ ఆర్ షార్ట్ పొజిషన్ తీసుకునే వాళ్ళు చాలామంది ట్రేడర్స్ ఉంటారు షార్ట్ టర్మ్ కోసమే రాబోయే ఐదు రోజుల కోసం అనమాట సో స్టార్టింగ్ ఫ్రమ్ ది థర్టీన్త్ ఆఫ్ డిసెంబర్ అప్ టు సెవెంటీన్త్ డిసెంబర్ మండే టు ఫ్రైడే ఎలా ఉండబోతుంది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఎంటైర్ వీక్ సినారియో ఫస్ట్ మనం తీసుకుందాము ఎంటైర్ వీక్ సినారియో తీసుకుంటే సెవెంటీన్ థౌజండ్ ఆ రేంజెస్లో ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి గో బ్లైండ్ వన్ క్యాన్ టేక్ అ లాంగ్ పొజిషన్ అక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ కానీ మాత్రం కనపడట్లా ఇన్ కేస్ ఒకవేళ అటువంటి కైండ్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి అనుకోండి సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ రేంజెస్ కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి సెవెంటీన్ థౌసండ్ అయితే రూల్డ్ అవుట్ కైండ్ ఆఫ్ సినారియో కనిపిస్తుంది రాబోయే వారానికి సెవెంటీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ రేంజెస్ కాలా మంచి సపోర్ట్స్ కూడా ఉన్నాయి బట్ సెవెంటీన్ థౌసండ్ అండ్ సెవెంటీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ కాస్తంత సపోర్ట్ జోన్స్గా ఉన్నా ఇంకొక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఎక్స్ట్రీమ్లీ అంటే అప్ సైడ్ ఉంటే మాత్రం ఒక పెద్ద బుల్లిష్ జోన్ ఉండే అవకాశం ఉంటుంది అది సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిట్ సో సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ నాట్ ఎయిట్ పైనే ఇన్ఫాక్ట్ నిఫ్టీ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది ఈ వారానికి కానీ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ నాట్ ఎయిట్ పైన ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి సో సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ నాట్ ఎయిట్ పైన ఒకవేళ ట్రేడ్ అవ్వకపోతే నిఫ్టీ హ్యాస్ గాడ్ ఎవ్రీ ఛాన్స్ టు డ్రాప్ డౌన్ అప్ టు సెవెంటీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ అండ్ న్ థౌజండ్ ఆ లెవెల్స్ వర్క్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ మధ్యలో సెవెంటీన్ థౌజండ్ టూ ఫిఫ్టీ వచ్చే ముందే యాక్చువల్గా నిఫ్టీకి ఎక్స్ట్రీమ్లీ గుడ్ సపోర్ట్స్ ఉన్నాయి సెవెంటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్లో అది ఓన్లీ మండే కోసం దట్ ఈస్ ఓన్లీ ఫార్ మండే కోసం నేను చెప్తున్నాను ఇప్పుడు మండే రోజున మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే సెవెంటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కిందికి నిఫ్టీ ఫ్యూచర్ వెళ్ళిపోతే షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ సెవెంటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వల్వ్ పైన ట్రేడ్ అయింది అనుకోండి నిఫ్టీ ఫ్యూచర్స్ ఎక్స్ట్రీమ్లీ హాట్ బై చాలా బులిష్గా ఉండబోతుంది నిఫ్టీ సో ఇది ఓన్లీ మండే విషయం చెప్తున్నాను బట్ ఎంటైర్ వీక్లో మాత్రం సెవెంటీన్ థౌజండ్ సెవెంటీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ అండ్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ నాట్ ఎయిట్ ఈ మూడు రేంజెస్ చాలా జాగ్రత్తగా చూడండి సెవెంటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఒకవేళ బ్రేక్ అయిందంటే సెవెంటీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ డౌన్ సైడ్ వస్తుంది అండ్ సెవెంటీన్ థౌసండ్ వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఈ మధ్యలో ఉందనుకోండి సెవెంటీన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ అండ్ సెవెంటీన్ థౌసండ్ లెవెల్స్ మధ్యలో ఉంటే మార్కెట్స్ బాగా సైడ్ వేస్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ జోన్స్లో మాత్రం ట్రేడ్ చేయకండి అయితే సెవెంటీన్ థౌసండ్ ఆర్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ నాట్ ఎయిట్ సెవెంటీన్ థౌసండ్ కింద ఉంటే ఎక్స్ట్రీమ్లీ బెరీష్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ నాట్ పైన ఉంటే ఎక్స్ట్రీమ్లీ బులిష్ ఇది వీక్లీ లెవెల్స్ చెప్తున్నాను కానీ ఓన్లీ మండే కోసం చెప్పమంటారా మండే కోసం సెవెంటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బ్రేక్ అయితే దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ నిఫ్టీ విల్ ఫాల్ అప్ టు సెవెంటీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ అండ్ దెర్ ఆన్ ఇంకా ఫర్దర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది సో ఇది నిఫ్టీ ఫ్యూచర్స్ కోసం నేను మీకు చెప్తున్నాను చాలా క్లియర్గా ఒక క్లారిటీతో మీకు రాబోయే వారం కోసం చెప్పాను అలాగే ట్యూస్డే ఏమవ్వబోతుంది ఆర్ వెడ్నెస్డే థర్స్డే అండ్ ఫ్రైడే ఏమవ్వబోతుంది ఇండివిజువల్ డే మీకు లెవెల్స్ కావాలనుకున్నా తప్పకుండా మెయిల్ పంపించండి మనీ అట్ ద రేట్ సుమన్ టీవీ డాట్ కామ్కి సో ఇప్పుడు మనం చూసుకుందాము ఎటువంటి స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేశాయి అండ్ ఎటువంటి స్టాక్స్ బాగా అండర్ పర్ఫామ్ చేశాయి గత వారంలో ఎస్ బ్యాంక్ ఎస్ అవును ఎస్ బ్యాంక్ మన యస్ బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీ స్టాక్ చాలా టాప్ గెయినర్గా మిగిలింది ఫిఫ్టీన్ పర్సెంట్ పైగా గేమ్స్తో క్లోజ్ అవ్వడం జరిగింది హిండాల్కో దాదాపు సెవెన్ పర్సెంట్ పైన గేమ్స్తో క్లోజ్ అయింది ఐటీసీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గేమ్స్ జీ ఎంటర్టైన్మెంట్ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ గేమ్స్ ఐసిఐసిఐ బ్యాంక్ టాప్ ఫిఫ్త్ గెయినర్గా ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గేమ్స్తో క్లోజ్ అవ్వడం జరిగింది సో ఇవి టాప్ పర్ఫార్మర్గా ఉన్నాయి చాలా మంచి చార్ట్స్ ఉన్నాయండి కానీ జీ ఎంటర్టైన్మెంట్ చూసుకుంటే నూట డెబ్బై నుంచి నూట ఎనభై నుంచి చాలా ఎక్స్ట్రీమ్లీ ఓవర్ బోర్డ్ జోన్లో ఉంటుంది ఇండాల్కో ఈజ్ అ గుడ్ బై ఐసిఐసి బ్యాంక్ ఈజ్ అ గుడ్ బై అది ఎంట్రీ లెవెల్స్ అండ్ స్టాప్ లాసెస్ మీకు కావాలనుకుంటే తప్పకుండా మెయిల్ పంపించండి విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ ఆన్ దాట్ ఇన్ డీటెయిల్గా అండ్ ఎస్ బ్యాంక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది బట్ దీని కన్ఫర్మేషన్ మనం చూద్దాము ఇన్ కేస్ ఎవరికైనా స్పెసిఫిక్గా కావాలంటే తప్పకుండా మెయిల్ పంపించండి సో కమింగ్ టు ది టాప్ లూజర్స్ సో టాప్ ఫైవ్ గేనర్స్ మనం చూసుకున్నాము టాప్ ఫైవ్ లూజర్స్ చూసుకుంటే కోల్ ఇండియా మైనస్ ఫైవ్ అండ్ హాఫ్ పర్సెంట్ సిప్లా మైనస్ టూ పర్సెంట్ ఇండియన్ ఆయిల్ మైనస్ టూ పర్సెంట్ పవర్ గ్రిడ్ టాప్ ఫోర్త్ లూజర్గా మైనస్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ టైటన్ కంపెనీ మైనస్ వన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ సో ఇవి టాప్ ఫైవ్ లూజర్స్గా ఉన్నాయి ఆఫ్కోర్స్ మేజర్ లాసెస్ అంటూ లేవు బట్ ఎస్ నార్మల్గా ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పుకోవచ్చు సో దిస్ ఇస్ వాట్ హెస్ హ్యాపెన్ ఇన్ ది స్టాక్స్ కానీ టైటన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ గుడ్ లుకింగ్ భారతీ ఎయిర్టెల్ దాంతోపాటే హెచ్సెల్ టెక్నాలజీస్ కూడా చిన్న చిన్న లూజర్స్గా మిగిలాయి బిలో విత్ ఇన్ వన్ పర్సెంట్లో లాసెస్గా క్లోజ్ అయ్యాయి అన్నమాట సో ఇవన్నీ కూడా టాప్ ఫైవ్ లూజర్స్లో లేవు నేనే ఏదైతే చెప్పాను భారతీ అండ్ హెచ్ఎల్ టెక్నాలజీస్ బట్ టాప్ ఫైవ్లో మాత్రం కోల్ ఇండియా సిప్లా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అండ్ టాప్ ఫిఫ్త్ లూజర్ ఇస్ టైటన్ టైటన్ డెఫినెట్లీ లుక్స్ గుడ్ మంచి కరెక్షన్స్లో లాంగ్ టర్మ్ కోసం మీరు ప్రిఫర్ చేయొచ్చు సో మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వన్స్ అగైన్